నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. గోరింట్ల పట్లనందు పుల్లేరు రోడ్లో కొద్దిపాటి వర్షానికే బురద మాయమైంది. వాహనాలన్నీ ఇరుక్కుపోతున్నాయి. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు చొరవ చేసుకుని సీసీ రోడ్లు వేయించాలని ప్రజలు కోరుకుంటున్నారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అంతర్జాతీయ జర్నలిస్ట్ హక్కుల దినోత్సవం సందర్భంగా కొత్తవలసలో ఏపీడబ్ల్యూజేఎఫ్ అనుబంధ సంస్థ ప్రింటెడ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వెల్ప్రేట్ సొసైటీ అధ్యక్షుడు గుడివాడ పైడ్రాజ్ ఆధ్వర్యంలో కొత్తవలస అంబేద్కర్ కూడలి వద్ద 300 మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల స్థాయి అధికారులు కొత్తవలస సర్కిల్ ఇన్స్పెక్టర్ జి గోవిందరాజు, తహసీల్దార్ ఎం సురేష్, పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీఓ శేషబాబు, పిహెచ్సి వైద్యాధికారి కేఎస్ఎన్ఎం మణికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ జర్నలిస్టుల హక్కుల దినోత్సవం సందర్భంగా ఏదో చిన్న కార్యక్రమం చేద్దాం పిలిచిన వెంటనే మా మాటను మన్నించి మా మీద ఎంతో గౌరవించి ఇచ్చేటువంటి గోవిందరావు గారికి, తహసీల్దార్ గారు సురేష్ గారికి, ఎంపీడీఓ శేషబాబు గారికి, మా పిహెచ్సి డాక్టర్ మణికుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటాను. మరి ముఖ్యంగా ఈరోజు ఈ మాస్కులు పంపిణీ ఎందుకు చేస్తామంటే కరోనా కష్టకాలంలో ఉన్న సిబ్బంది అందరూ కూడా ఎంతో కష్టపడి ప్రాణాలు సైతం తెగించి ఏదైనా సరే అసలు పోలీసులు కానీ వైద్యులు కానీ రెవెన్యూ మండల పరిషత్ పారిశుద్ధ్య కార్మికులు అందరూ కూడా ఎంతో కష్టపడి ఈరోజు మండలంలో 1.5 కేసులు ఉన్నాయంటే పెచ్చు మీదకుండా చేశారంటే ప్రత్యేకంగా ఈ అధికారులు చేసిన సేవనని వాళ్ళు చేయనని భద్రమగ్గుగా ఈ విధంగా తెలియజేస్తున్నాం. వాళ్ళు ప్రత్యేక జర్నలిస్ట్ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మా మండలాన్ని సురక్షితంగా ఉంచారు. 1-2 కేసులు నామినల్ దక్మా ప్రాంతాలు చూసినట్టయితే అనేకం ఉన్నాయి. కాబట్టి మనం మన అధికారులకి ప్రత్యేకించి మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సోదరులారా, కరోనా అనేది ప్రధాన నివారణ చర్యలు మెయిన్ మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, శానిటైజర్ వాడడం అనేది వాటి ద్వారా మనం ఈ ప్రజలకు ఇంకా అవేర్నెస్ కల్పించడం బయట ఎంతైనా ఉంది. మనకి అనేక రూపాల్లో అధికారులు చేస్తున్నారు. మనము మన సంఘం తరఫున కూడా రానున్న కాలంలో అనేక కార్యక్రమాలు చేయాలని తెలియజేస్తూ రానున్న కాలంలో మా సొసైటీ నుంచి వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి మెడికల్ క్యాంపులు, నెక్స్ట్ ఎయిడ్ బ్లడ్ క్యాంపులు చేయాలని నిర్ణయించుకున్నాం. వాటన్నీ కూడా అధికారులు మాకు సహకరించి మాకు మా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించాలని, అలాగే ఈ కార్యక్రమం విజయవంతం చేసినట్టు అధికారులందరికీ, మా స్నేహితులందరికీ, ప్రజలకి వచ్చే ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ప్రసన్న ప్రెసిడెంట్ గారికి, మరి పార్టీ దేవ మిత్రులకు, హాజరైన మండల ఆఫీసర్లు అందరికీ కూడా నా ఉద్యోగ నమస్కారం. మరి కార్యక్రమంలో పాత్రికేయ మిత్రులు హక్కుల గురించి మరి ప్రపంచం అంతా కూడా ఈరోజు దినోత్సవం జరుపుకోవడం మాకు చాలా శుభపరిణామం అండి, చాలా ఆనందం అండి. అదేవిధంగా మీరు బాధ్యతలు కూడా చక్కగా నిర్వహిస్తున్నారు. కరోనాలోనే కాదండి, మామూలుగా సామాజిక అంశాలు రాజకీయ అంశాలు ఏమైనా కూడా ఏదైనా పాల్గొంటే ప్రభుత్వం మన ప్రజల దృష్టికి లేకపోతే సమాజ దృష్టి తెచ్చి ఏదైనా లోటుపాట్లు ఉన్నాయి ఇవన్నీ సరిచేసుకోవాల్సిన బాధ్యత ఉందని, అది ఫోర్త్ స్టేట్గా ప్రజాస్వామ్యాన్ని 4 స్తంభంగా నిలబడుతూ మనకి ప్రజలందరికీ ఎవేర్ చేస్తూ ఉంటాయి. అండ్ ఆ కార్యక్రమంలో తప్పుకుంటే మనం సరి చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటూ ఉంటుంది. ఈ విధంగా మీరు విధులు కూడా చక్కగా నిర్వహిస్తున్నారు. మరి మీ అన్ని హక్కులు కూడా బాగా ఇంక్రిమెంట్ అయ్యేలాగా మరి ఉంటే బాగుంటుంది. మరి ఈ కార్యక్రమాన్ని మీరు చక్కగా నిర్వహిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మమ్మల్ని ఆహ్వానించుకుంటూ మరి ఈ కార్యక్రమం నడిపినందుకు సభ్యులందరికీ మరియు పార్టీ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, ఆదరణ విలేకరుల మిత్రులు, ఉన్నతాధికారులు అందరికీ కూడా నా ఉద్యోగం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. అదేవిధంగా అందరికీ
ఆకాంక్షలు కూడా తెలుపుతున్నాము. లేఖలు అనేవాళ్ళు చక్కగా పనిచేయడం వల్లనే సమన్వయం సమయంలో అందరూ సరిగ్గా రెవెన్యూ డెవలప్మెంట్ జరుగుతున్నామంటే ఆ సమన్వయం చేస్తున్నామంటే మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని బాగా మరొకసారి కరోనా సంబంధించి చూస్తే ఎక్కడ కూడా ఎవరిన పనులు